పంటల మార్పులో భాగంగా ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలంటూ ఇప్పటికే కొన్ని పంటలకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వరి, పత్తి, కందులతో పాటు కూరగాయల సాగు పెంచాల్సిన అవసరం ఉందని చెబుతోంది. దీనిపై ముందుగా రైతులకు అవగాహన కల్పించాలంటున్నారు రైతు సంఘాల నేతలు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఇవి అందరికీ సరిపడా అందాలంటే ప్రస్తుత సాగును మరింత పెంచాల్సిన అవసరం ఉందంటోంది ప్రభుత్వం. రాష్ట్రంలో 351,615 ఎకరాల్లో 21 రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు 46,80,000 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు పండిస్తేనే ప్రస్తుత జనాభాకు సరిపోతాయి. ఇందుకోసం అదనంగా మరో 1 లక్ష ఎకరాల్లో కూరగాయలు సాగు చేయాలి. ఆకుకూరలు 33,000 ఎకరాల్లో పండిస్తున్నారు. ఇది మరో 50 ఎకరాలకు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు అధికారులు. ఈ 17 రకాల కూరగాయలు ఆకుకూరలు కూడా ఒక 50,000 ఎకరాల ఆకుకూరలో విస్తీర్ణాన్ని మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఒక మనకు ఆకుకూరలు మనకు కావాల్సింది 3,36,000 మెట్రిక్ టన్లు మనం తింటా ఉన్నాం. కొత్తిమీర కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ, గోంగూర కానీ, బచ్చలకూర కానీ ఇట్లాంటివన్నీ వీటిలో మనకు పండించేది 1,33,000. అంటే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్లు మనకు ఇక్కడ షార్టేజ్ ఉన్నాం, హయ్యెస్ట్ షార్టేజ్ ఉన్నాం. సో 33,000 ఎకరాలు మనం ఇప్పుడు ప్రస్తుతం సాగులో ఉంటే ఇంకొక 50,000 ఎకరాలు ఆకుకూరల కిందికి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 4 రకాల కూరగాయలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. మిగతా 17 రకాలైన ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, గ్రీన్ చిల్లీ, బీరకాయ, కాకరకాయ, దోసకాయ, క్యారెట్, మునక్కాయ, క్యాబేజీ వంటి కూరగాయలతో పాటు పాలకూర, కొత్తిమీర, తోటకూర సాగు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు అధికారులు. క్యాలీఫ్లవర్ పండిస్తున్నాం. ఇప్పుడు మనకు ఉల్లిగడ్డ కావాలి. మనకు ఉల్లిగడ్డ 34,000 ఎకరాలు ఉంది. ఇప్పుడు మనం తినేది మాత్రం ఒక విపరీతంగా 1,08,000 తింటా ఉన్నాం. ఈ 5,08,000కు ఇంకొక షార్టేజ్ 1,68,000 మెట్రిక్ టన్లు ఉంటే 16,000 ఎకరాలు ఉల్లిగడ్డ పండించాలి మనం. అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ మిరపకాయ కూడా మనకు కావాల్సింది 2,16,000 మెట్రిక్ టన్లు కావాలి. మనం పండించేది 39,000. ఇంకా షార్టేజ్ ఒక 57,000 మెట్రిక్ టన్లు మనం షార్టేజ్ ఉన్నాం. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఒక వ్యక్తి ఏడాదికి 144 కిలోల రైస్, 29 కిలోల పప్పు దినుసులు తినాలి. కూరగాయలు రోజు 355 గ్రాములు తినాలి. ఏడాదికి 117 కిలోలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 90 కిలోలే తింటున్నారు. ఐసీఎంఆర్ సూచనల ప్రకారం కూరగాయలు తినాలంటే సాగు విస్తీర్ణం మరింత పెంచాలంటున్నారు అధికారులు. ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలంటున్నారు. మనము వాడే కూరగాయలలో మనకు షార్టేజ్ ఉన్న 1,72,626 ఎకరాలని మనం ఒక పంటల కాలనీ అర్బన్ అగ్లమరేషన్స్ చుట్టూ ఎక్కడ షార్టేజ్ ఉన్నాము ఈ 17 రకాల కూరగాయలు, అదేవిధంగా 4 రకాల కూరగాయలు, టమాటా కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ, రాడిష్ కానీ, బీట్రూట్ కానీ ఏ సీజన్లలో ఎక్కువ పండిస్తూ ఉన్నాం వాటిని రెగ్యులేట్ చేసి తెలంగాణ రాష్ట్రం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యే విధంగా కూరగాయల ముందుకు తీసుకుపోవాలని మనము అనుకుంటున్నాం. ఖరీఫ్ సీజన్లో 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగుకు ప్లాన్ చేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు. దీనికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించాలంటున్నారు రైతు సంఘాల నేతలు.